శ్రీశంకరంపేట మండలంలోని పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆర్థిక సహాయంతో పుస్తె మట్టలను పంపిణీ చేశారు. పంపిణీ చేసిన పుస్తె మట్టలను మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, శ్రీశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గతంలో వేసవి కాలంలో ఊరూరా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా మండలంలోని తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒకరికి 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించడం జరిగిందని, మైనంపల్లి అంటేనే సేవ అని, సేవ అంటేనే మైనంపల్లి అనే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, సర్పంచ్ రాజ్రెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సత్యం గౌడ్, ఎర్రి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ లో మైనంపల్లి రోహిత్ బాబు గారు మా మండలంలో నలుగురు పేద కుటుంబాలకు ఒక మీనమావగా ఒక తల్లిగారి కుటుంబంలో పుస్తమట్టలు పంపిణీ చేశారు. మరి నిజంగా వాళ్ళ కుటుంబానికి ఆ దేవుని మరి దీవెన ఉండి వాళ్ళ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ, మెదక్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు హైదరాబాద్లో పెద్దన్నగా ఉంటూ హాస్పిటల్లో కానీ ప్రతి విషయంలో మరి నేనున్నా మీకు అంటూ తమ తన వంతు సాయం చేసిన మైనంపల్లి కుటుంబానికి మీ ద్వారా మా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మైనంపల్లి సోషల్ సర్వీస్ నుండి డాక్టర్ రోహిత్ బాబు గారు, రోహిత్ బాయ్ గారు ఇప్పటికే మన మండలంలో నలుగురికి పేద కుటుంబాలకు నలుగురు పుస్తమెట్టలు పంపించడం కాదనుకుంటా అనేక సంక్షేమ పథకాలు మరి ప్రభుత్వం ఇచ్చేటివి కాకుండా ఆయన సోషల్ సర్వీస్ నుంచి కూడా మరి వాటర్ ప్లాంట్స్ అనే మరి నిన్న మొన్న మరి 25,000 కాడికి పేద అమ్మాయిలకు కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి ఫిక్స్ డిపాజిట్ చేసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.